थर्ड वेव करोना विजृंभिस्तुन्न वेला उन्नताधिकारुल आदेश मेरकु नेल्लूर जिला नायडुपेट बजार कूडल नंदु सीएवाईवी सोमय्य एसए कृष्णारेड्डी वारी सिब्बंदितो कलिसि मास्कुलु लेनि वाहनदारुलकु जरिमाना विधिंचारु। ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ గతంలో ఉచితంగా మాస్క్ పంపిణీ చేసి వాహనదారులకు కరోనాపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు। కానీ ఇంకా పాదచారులు వాహనదారులు కొంతమంది మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు। ఇది మంచి పద్ధతి కాదు। ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని ఆయన అన్నారు। నాకు మా ఎస్ఐకి కూడా కరోనా వచ్చిందని మేము 10 రోజులు క్వారంటైన్ లో ఉండి వచ్చామని కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించి శానిటైజర్ మాస్క్ వాడాలని ఆయన పిలుపునిచ్చారు। ఎవరో కొంతమంది బాధ్యత లేని వ్యక్తులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అందరూ కరోనా బారిన పడుతున్నారని దీన్ని అర్థం చేసుకుని వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు। ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వాహనదారులు మాస్కులు లేకుండా తిరిగే వారికి 100 రూపాయల జరిమానా విధించడం జరిగిందని ఫైన్ వేయటం మా ఉద్దేశం కాదని వారిలో మార్పును కల్పించడమే మా ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు। నాయుడుపేట పట్టణ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా ఒమిక్రాన్ని అరికట్టడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం। ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గుంటూరు డిఐజీ శ్రీ త్రివిక్రమ వర్మ గారు అలాగే నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ విజయారావు గారు అలాగే గుంటూరు డిఎస్పీ శ్రీ రాజగోపాల్ రెడ్డి గారి యొక్క ముఖ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు కూడా మన ఎడ్యుకేషన్ చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాము। నేను అంటే నాయుడుపేట సీఎం నేను మరియు నాయుడుపేట ఎస్ఐ గారు కూడా ఈ ఇటీవలే కోవిడ్ బారిన పడి మళ్ళీ డ్యూటీలకి తిరిగి రావడం జరిగింది। 10 రోజులు మేము కూడా హోమ్ క్వారంటైన్ నుండి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది। కాబట్టి ప్రజలందరూ దీన్ని తేలిగ్గా తీసుకోవద్దని ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాస్క్ని ఖచ్చితంగా మాస్క్ని ధరించి తిరగాలని ఈ సందర్భంగా నాయుడుపేట పట్టణ ప్రజలందరినీ మరీ మరీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। అలాగే ఈ శానిటైజ్ ప్రజల్ని సెన్సిటైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట మేము మాస్కులు పంపిణీ చేయడం జరిగింది। అలాగే ఇంకా ప్రజలు తిరుగుతున్న వారి మీద దీన్ని 100 రూపాయల ఫైన్ని గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ఇంపోజ్ చేయడం జరుగుతుంది। దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలకి ఫైన్స్ వేయడం అనేది ఉద్దేశం కాదు, ప్రజల్ని అందరినీ సెన్సిటైజ్ చేసి మాస్కులు ధరించేలాగా చేయాలనేది ప్రభుత్వం యొక్క మరియు మన పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశము।